హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ విత్ ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీలో ఈరోజు లెసన్ 2 చూస్తున్నామండి. నిన్నైతే పార్ట్ 1 చెప్పాను, సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఈరోజు వచ్చేసి మరి మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటున్నప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో ఎవల్యూషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ అనేది ఏ విధంగా ఏర్పడిందో కూడా చూద్దాము. ఇది మీకు హిస్టరీ పార్ట్లోను కూడా కవర్ అవుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ జియోగ్రఫీ పార్ట్ ఆల్సో, రిమెంబర్ దిస్, ఓకేనా? సో చూద్దాం మరి. ద ప్రొఫైల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బిట్వీన్ 1948 టు 1956 మధ్య ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఫస్ట్, దెర్ ఆర్ ద 3 రీజియన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్. మరి అప్పుడు హైదరాబాద్ స్టేట్ అనే వాళ్ళం కదా, మరి హైదరాబాద్ స్టేట్ అన్నప్పుడు దానిలో ఎన్ని రీజియన్స్ ఉన్నాయి? మనకి హైదరాబాద్ స్టేట్లో అప్పుడు 3 రీజియన్స్ ఉన్నాయి, మొత్తం 16 డిస్టిక్లు ఉన్నాయి. ఆ 16 డిస్టిక్లో 8 డిస్టిక్లు వచ్చేసి మన తెలంగాణ రీజియన్ నుంచి ఉన్నాయండి. అండ్ ఈ 8 డిస్టిక్స్ 2 డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డివిజన్ వచ్చేసి మెదక్ అండ్ గుల్షానాబాద్ డివిజన్ అని. సో ఇందులో ఇట్ ఇంక్లూడింగ్ ద 5 డిస్టిక్స్. ఎన్ని డిస్టిక్స్ ఉన్నాయండి? 5 డిస్టిక్స్. అవేంటి అంటే మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ అండ్ అత్రఫ్ ఐ బల్దహ్, అంటే ఇప్పుడున్న హైదరాబాదు రంగారెడ్డి డిస్టిక్ అని చెప్తారు. చూడండి, ద డిస్టిక్ ఆఫ్ అత్రహ్ ఐ బల్హద్ అంటే ఏంటండి, హైదరాబాద్ అండ్ రంగారెడ్డి వాజ్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద నిజాం. సో నిజాం అథారిటీలో వచ్చేదని. తర్వాత నెక్స్ట్ వరంగల్ డివిజన్. వరంగల్ డివిజన్ తీసుకున్నప్పుడు వరంగల్, ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ డిస్టిక్స్ మనకి టోటల్గా 8 డిస్టిక్స్ హైదరాబాద్ స్టేట్ కింద ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ 3 రీజియన్స్ అన్నాం కదా, సెకండ్ రీజియన్ వచ్చేసి మరాత్వాడ. మరి మరాత్వాడ డిస్టిక్లో తీసుకున్నప్పుడు మరాత్వాడ రీజియన్లో 5 డిస్టిక్స్ ఉన్నాయి, ఉస్మానాబాదు, నాందేడు, బీడ్ అండ్ ఔరంగాబాద్ అండ్ పార్బాని. నెక్స్ట్ కన్నడ రీజియన్ తీసుకున్నప్పుడు 3 డిస్టిక్స్ ఇంక్లూడ్ అయినాయి, బీదర్ వచ్చేసి రాయచూర్ అండ్ గుల్బర్గా, ఓకేనా? అండ్ ఖమ్మం డిస్టిక్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే అక్టోబర్ 1953, ఓకే, బై ద సెపరేషన్ ఆఫ్ సమ్ ఏరియాస్. ఎక్కడి నుంచి సెపరేట్ చేశారు? వరంగల్ డిస్టిక్ నుంచి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిట్వీన్ ద 1956 నుంచి మరి 2014 వరకు. మనము నిన్న ఆల్రెడీ చూసాము ఆంధ్ర స్టేట్, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏ విధంగా ఏర్పడింది, తర్వాత తెలంగాణ ఆంధ్ర ఏ విధంగా డివైడ్ అవ్వాలనుకున్నవి కూడా చూసాము కదా. సో మరి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క 1956 నుంచి అంటే ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు ఏ విధంగా ఉంది, మరి ఎలా ఆంధ్ర తెలంగాణ కలిసింది అనేది కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, జెంటిల్మెన్ అగ్రిమెంట్. సో ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఆల్రెడీ నేను మీకు మూమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది ఎవరెవరికి మధ్య సైన్ చేయబడింది అని అంటే బిట్వీన్ ద లీడర్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అండ్ ఇంకెవరికండి, ఆంధ్ర వాళ్ళకి. ఇప్పుడు 20 ఫిబ్రవరి 1956 రోజు సైన్ చేసుకున్నారు. అండ్ ఎక్కడ మరి అని అంటే హైదరాబాద్ హౌస్ ఇన్ ఢిల్లీ, రిమెంబర్ దిస్, హైదరాబాద్ హౌస్ ఇన్ ఢిల్లీలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు. బట్ దానిలో ఉన్నీ అన్ని ఫాలో అవ్వలేదు. సో దానివల్లనే మనకు ఈ తర్వాత తెలంగాణ ఆంధ్ర ఇష్యూ అయితే రావడం జరిగింది. మరి దీని యొక్క రిజల్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్ ఫార్మ్డ్ బై ద, అంటే ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ రిజల్ట్ వల్ల ఏమైంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫామ్ అయింది ఆంధ్ర స్టేట్ నుండి. సో అది ఏం చేసింది, మెర్జింగ్ ద హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రని మెర్జ్ చేసుకుంటూ నవంబర్ 1, 1956లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది స్టార్ట్ మనకి ఇక్కడ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్, మరి దానికి క్యాపిటల్ ఏముంది అని అంటే హైదరాబాద్ క్యాపిటల్గా ఉండడం జరిగింది, రిమెంబర్ దిస్. నెక్స్ట్, రంగారెడ్డి డిస్టిక్. మరి రంగారెడ్డి డిస్టిక్ అయితే లాస్ట్ లేటర్గా ఫామ్ అయిందని చెప్పొచ్చు. 15 ఆగస్టు 1978లో కొన్ని హైదరాబాద్ డిస్టిక్ నుంచి కొన్ని ఏరియాస్ని సెపరేట్ చేస్తూ ఇది ఫామ్ అయింది, లైక్ ప్రకాశం. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ తెలుసు కదా ఆంధ్రాలో, అది ఫిబ్రవరి 2, 1970లో. తర్వాత విజయనగరం తీసుకుంటే 4 జులై 1976లో ఫామ్ అయింది. నెక్స్ట్, ద ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బిట్వీన్ ద 2014 అండ్ 2016 మధ్య ప్రొఫైల్ ఏ విధంగా ఉంది చూద్దాం. తెలంగాణ స్టేట్ వచ్చేసి మనకి 2 జూన్ 2014 ఎప్పుడు ఏర్పడిందండి, 2 జూన్ 2014 యాజ్ ద 29th స్టేట్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది ఏర్పడినప్పుడు, ఓకేనా? అండ్ ఫస్ట్ ఫేజ్ అజిటేషన్ 1916 మనందరికీ తెలుసు, ఇది వెరీ ఇంపార్టెంట్ మీన్స్ కూడా. అండ్ తర్వాత డ్యూరింగ్ ద సెకండ్ ఫేజ్ అజిటేషన్ వచ్చేసి 1991 టు 2014, ఈ టైంలో మనకి ఎక్కువ మెయిన్గా రివోల్ట్స్ కానీ లేకపోతే మనము తెలంగాణ కోసం పోరాటం అయితే ఎక్కువగా జరిగింది అన్నట్టుగా. సో నెక్స్ట్, మరి ఇక్కడ మనం తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణ స్టేట్ ఎట్ ద టైమ్, తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు నేను నిన్న మీకు చెప్పాను ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి, 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్, ఈ 10 డిస్టిక్స్ ఉన్నాయి. తర్వాత దాన్ని చేంజ్ చేసుకుంటూ మనకి 2019 వచ్చేసరికి మనకి 33 డిస్టిక్స్ అనేది మొత్తంగా ఫామ్ అవ్వడం జరిగింది.
అయితే చూడండి, ద ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ 2016-17 లో మనకి 31 డిస్ట్రిక్ట్స్, 2019 కి వచ్చేసరికి 33 డిస్ట్రిక్ట్స్ అయినాయి అండి. రిమెంబర్ దిస్, ఓకేనా? సో మరి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ 21 న్యూ స్టేట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. అకార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉన్న 5-7 మండలాలు కూడా ఏ విధంగా మనము ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. అందులో పర్పస్ కూడా మనము మెన్షన్ చేసుకున్నాము, పర్పస్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ అని. తర్వాత 31 డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ ఏర్పడ్డాయి. తర్వాత 2018 లో కేసీఆర్ చేసిన మన ఏదైతే ఎలక్షన్ పోల్లో చేసిన ప్రమాణం ప్రకారము ఆయన ఇంకా 2 స్టేట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా 33 స్టేట్స్ అండి. చూడండి, మీ ఇక్కడ స్టేట్స్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఫస్ట్ ఏర్పడిన 31 స్టేట్స్ అయితే మనం తీసుకుంటే ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల అండ్ పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట్, ఖమ్మం, రంగారెడ్డి అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, యాదాద్రి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, జన్గాం, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, వరంగల్, మహబూబ్ నగర్ అండ్ జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్ రూరల్ అండ్ రాజన్న సిరిసిల్ల. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ఏర్పడిన 31 టెస్ట్ మన డిస్ట్రిక్ట్స్. మరి 2019 లో, అంటే అకార్డింగ్ టు ద 2018 ప్రామిస్ ప్రకారం 2019 లో ములుగు అండ్ నారాయణపేట డిస్ట్రిక్ట్స్ కూడా ఏర్పడడం జరిగింది ఫిబ్రవరిలో. సో ఈ తెలంగాణ మ్యాప్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. నేను మ్యాప్ కూడా సపరేట్ క్లాసెస్ అయితే చెప్తాను. సో ఒకసారి మ్యాప్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఏ డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్స్తో ఇంటర్లింక్స్ ఉన్నవి అండ్ ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, ఇవి కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. జాగ్రఫీలో ఇవి కూడా చెప్తాను, ఇంకా రిమైనింగ్ కంప్లీట్ ఇంకా ఏమైనా పెండింగ్స్ ఉంటే కూడా నేను అట్లాస్ కూడా చెప్తాను, ఓకేనా? సో నేను చెప్పాను కదా, ఇక్కడ 2018 కేసీఆర్ అసెంబ్లీ ఎలక్షన్లో చేసిన ప్రామిస్ ప్రకారం ములుగు అండ్ నారాయణ డిస్ట్రిక్ట్ అయితే ఏర్పడ్డాయి. సో కొంచెం స్పీడ్గా చెప్తున్నాను కావాలని, ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఐ హోప్ మీకు ప్రాబ్లంగా లేకుండానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా స్లోగా కావాలి అని ఏమన్నా అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా? ఓకే, చూద్దాం నెక్స్ట్. సో మనకి ఫిబ్రవరి 2019 వచ్చేసరికి టోటల్గా 33 డిస్ట్రిక్ట్స్ అనేది ఫామ్ అయినవి. నెక్స్ట్ మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు న్యూ స్టేట్ ఆఫ్ తెలంగాణకి ఏ విధంగా ఉంది అని అంటే, లేటెస్ట్గా తీసుకుంటే మనకి అప్పుడు తెలంగాణ ఎన్నో స్టేట్గా ఫామ్ అయిందండి, 29th స్టేట్గా ఫామ్ అవడం జరిగింది. 2 జూన్ 2014 ఎట్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బైఫర్కేట్ అవ్వడం జరిగింది. మరి తెలంగాణ స్టేట్ యొక్క లొకేషన్ తీసుకుంటే ఇది సౌత్ ఇండియాలో వస్తుంది మనకి. మరి ఇది ఇంపార్టెంట్ అండి, ఇది మనకి పీవైక్యూలో అడిగారు, ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. 77 డిగ్రీస్ సెల్సియస్ టు 77 డిగ్రీస్ 14 సెల్సియస్ టు 81 డిగ్రీస్ 19 సెల్సియస్, ఓకేనా? అది వచ్చేసి ఈస్ట్ లాంగిట్యూడ్. ఇక అక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఈ రెండు డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఈ రెండు కూడా మనం డిఫరెన్సెస్ చూసుకోవాలి. అండ్ 15 డిగ్రీస్ 50 సెల్సియస్ టు 19 డిగ్రీస్ 55 సెల్సియస్ నార్త్ లాటిట్యూడ్, ఇది క్వశ్చన్ అడిగారు, ప్రీవైక్యూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరికైనా తెలియకపోతే చెప్పండి, నేను సపరేట్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇండియన్ జాగ్రఫీలో నేను చెప్పాను లాంగిట్యూడ్ అంటే ఏంది, లాటిట్యూడ్ అంటే ఏంది. ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్ కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి చూడండి వాళ్ళు. నెక్స్ట్ హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మరి క్యాపిటల్ సిటీ ఏముంది అండి మనకి, హైదరాబాద్. అండ్ అట్ ద ప్రజెంట్ తీసుకుంటే మనకి ప్రజెంట్ ఎన్ని స్టేట్స్, 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ బిఫోర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ద యావరేజ్ పీపుల్, అయితే నేను నిన్న మీకు చెప్పాను ఒక డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఒక డిస్ట్రిక్ట్ని ఊరికే తీయరండి, నిన్న చెప్పాను కదా. డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసినప్పుడు డిస్ట్రిక్ట్ కూడా యావరేజ్ పీపుల్ ఎంత ఉండాలి, ఫ్యామిలీ ఎన్ని ఫ్యామిలీస్ ఉండాలి, ఏరియా ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మనకి బిఫోర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ చేయడానికి ముందు తెలంగాణలో మనకి ఫస్ట్ 10 డిస్ట్రిక్ట్స్, 10 ఉన్నాయి కదా. సో రీఆర్గనైజేషన్ చేయడానికి ముందే యావరేజ్ పాపులేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎంత ఉన్నదంటే 35 లాక్స్ ఉంది. తర్వాత తెలంగాణ వాజ్ 3 ప్లేస్ ఇన్ టర్మ్ ఆఫ్ ద యావరేజ్ పాపులేషన్, 3rd ప్లేస్లో ఉంది, ఓకేనా, కంట్రీలో. కానీ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్, డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అంటే ఏ డిస్ట్రిక్ట్స్ మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత ఒక డిస్ట్రిక్ట్స్ ఎంత ఉన్నారండి, 15 లాక్ మెంబర్స్ ఉండడం జరిగింది. సో 20% లెస్ దెన్ ద నేషనల్ యావరేజ్. నేషనల్ యావరేజ్ ఎంత ఉందండి, 14.5% ఉంది, ఓకేనా? నెక్స్ట్ ద స్టేట్ ఆఫ్ ద మండల్ పాపులేషన్ ఈజ్ 63,600 మండల్ పాపులేషన్, గుర్తుపెట్టుకోండి.
తర్వాత మరి ఇది వచ్చేసి విచ్ ఇస్ ద 60% ఆఫ్ ద నేషనల్ యావరేజ్ 1.47 lakhs. మనం నేషనల్ తీసుకున్నప్పుడు ఎంత ఉందండి, 1.47 ఉంది. సో 60% ఇక్కడ పాపులేషన్ అనేది వేరియేషన్ ఉన్నదని చెప్పడం జరుగుతుంది. అండ్ బిఫోర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ద యావరేజ్ ఏరియా ఆఫ్ తెలంగాణ రీఆర్గనైజేషన్కి ముందు ఎంత ఉందండి, 1100, సారీ ఎస్ 1100 అండ్ సారీ 11,208 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే, అప్పుడు తెలంగాణ వచ్చేసి సెకండ్ ప్లేస్ ఉంది, ఏపీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఉంది ఇన్ టర్మ్ ఆఫ్ ద యావరేజ్ ఏరియాలు. ఓకేనా, కంట్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీలో, అంటే కంట్రీలో ఉన్న డిస్ట్రిక్ట్స్లో తెలంగాణ సెకండ్ ప్లేస్లో, ఆంధ్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. బట్ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ తీసుకుంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ బికమ్ ద 11,000 నుంచి ఎంతకు వచ్చిందండి, 3,600 స్క్వేర్ కిలోమీటర్స్కి మాత్రమే రావడం జరిగింది. సో అప్పుడు తెలంగాణ 15th ప్లేస్కి పడిపోవడం జరిగింది. రిమెంబర్ దిస్. ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించినా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతారు. మళ్ళీ 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 చూసుకోండి. నేను పీడిఎఫ్లు మన యాప్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంతకుముందు వరకు చాలా నేను క్లాస్ చెప్పిన ఏ పీడిఎఫ్లు పెట్టలేదు, బట్ అన్ని పీడిఎఫ్లు మన యాప్లో ఒక 1 వీక్లో అవైలబుల్లో తీసుకురావడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద తెలంగాణ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆన్ 2 జూన్ 2014. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి అప్పుడు డిస్ట్రిక్ట్స్, స్టేట్లో 10 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ చూసుకున్నాం 2016లో మనకి 21 కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే ఫామ్ చేయడం, అది 2007లో అప్లై అయింది. 2018లో పోల్ ప్రామిస్ ప్రకారం 2019లో మళ్ళీ 2 యాడ్ చేశారు, టోటల్గా మనకి 33 ఉన్నాయండి. మరి 12 ఫిబ్రవరి 1884 తీసుకుంటే సాలార్జంగ్ 1 మనకి తెలుసు కదా, ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టారు అప్పుడు హైదరాబాద్ స్టేట్కి. బట్ దట్ నౌ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ తెలంగాణ ఏంటండి, తెలుగు. అండ్ తెలంగాణ ఈజ్ లొకేటెడ్ ఎక్కడ ఉందండి, సౌత్ ఏషియన్ ఇన్ ద నదరన్ హెమిస్పియర్. ఇవి మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనము వరల్డ్ మ్యాప్ చూసుకుంటాం కదా, సో వరల్డ్ మ్యాప్ చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇదేంటండి, ఈక్వేటర్ కదా. సో ఈ కింద వచ్చే ఏరియాని ఏమంటారు, ఈ పైన వచ్చే ఏరియాని ఏమంటారు అని మనకు తెలియాలి. ఓకే, ఇది వచ్చేసి మనకి సదరన్, ఇది వచ్చేసి నదరన్. మరి మన ఇక్కడ ఇండియా ఎక్కడ వస్తుందండి, నదరన్ హెమిస్పియర్లో వస్తుంది. అండ్ ఈక్వేటర్ని కూడా మనకు మనం టచ్ అవుతాం కదా. సో మరి నదరన్ హెమిస్ఫియర్లో వస్తుంది, మరి ఈ మన ఇండియాలో తెలంగాణ ఎక్కడ వస్తుంది, ఈ కంప్లీట్లీ నదరన్ హెమిస్ఫియర్లోనే వస్తుంది. రిమెంబర్ దిస్. ఓకే, మన ఇండియా వచ్చేసి కూడా నదరన్ హెమిస్ఫియర్లోనే వస్తుంది. ఇక్కడ ఇండియా ఈక్వేటర్ పైన వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ వస్తుంది, ఈక్వేటర్ పైన వస్తుంది. సో ఈక్వేటర్ పైన వచ్చేదంతా కూడా నదరన్ హెమిస్పియర్. ఈక్వేటర్ అండ్ క్యాప్ మన ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ వెళ్ళే ఏకైక కంట్రీ ఏదని చెప్పుకుంటే మనము ఆఫ్రికా అని చెప్పొచ్చు. సో అలాంటివి కూడా మనం చూసుకోవాలి వరల్డ్ జియోగ్రఫీలో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ నెక్స్ట్. మరి ఇప్పుడు తెలంగాణ ఏ ఏరియాలో వస్తుందండి, నదరన్ హెమిస్పియర్. ఓకేనా, సౌత్ ఏషియన్ ఇన్ ద సౌత్ ఏషియన్ నదరన్ హెమిస్పియర్ గుర్తుపెట్టుకోవాలి మనం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ సౌత్ ఇండియా, సౌత్ ఏషియన్ సౌత్ ఇండియా బట్ నదరన్ హెమిస్పియర్. నార్త్లోనే మనం ఎక్కడ ఉన్నాం, నార్త్లోనే నదరన్ హెమిస్పియర్లో సౌత్ పార్ట్లో ఉన్నాం అన్నట్టుగా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియా ఇలా ఉంటుంది కదా, జస్ట్ నేను మామూలుగా ఏదో డ్రా చేస్తున్నాను. ఇలా మనకి ఇండియా మ్యాప్ అయితే మనం చూస్తాం కదండి. సో ఇలా తీసుకున్నప్పుడు ఇది సౌత్ పార్ట్ కింద వస్తుంది, ఇది నార్త్ పార్ట్ కింద వస్తుంది. మరి ఈక్వేటర్ తీసుకుంటే ఇలా వెళ్తుంది కదా. సో ఇప్పుడు ఇండియా అనేది ఎక్కడ వస్తుందండి, మనకి ఈక్వేటర్ పైన వస్తుంది. సో ఇదంతా ఏ పార్ట్ కింద వస్తుంది, సౌత్ పార్ట్ కింద వస్తుంది. దీని కింద వచ్చేది నార్త్ పార్ట్ కింద వస్తుంది. ఓకే, సారీ సారీ రాంగ్ ఇట్స్ ఇది నార్త్ పార్ట్ కింద వస్తుంది, ఇది సౌత్ పార్ట్ కింద వస్తుంది. సో మరి ఇప్పుడు ఇండియా నార్త్లో ఉందా సౌత్లో ఉందా అంటే ఇండియా నార్త్లో ఉంది. మరి మన తెలంగాణ ఏడు ఉందండి, ఇండియాలోనే ఇది మళ్ళీ ఇండియా పరంగా తీసుకుంటే ఇది నార్త్ ఇది సౌత్ కదా. సో మరి తెలంగాణ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ సౌత్లో వస్తుంది. రిమెంబర్ దిస్. ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ సౌత్లో తెలంగాణ వస్తుంది ఇక్కడ. ఓకే, క్లియర్ కదా. సో నౌ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్, మరి ఏరియా వైజ్గా తీసుకుంటే ఏ విధంగా ఉందో చూద్దాం. సో జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్, 3.41% ఇండియా. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇట్ ఈస్ ద 11th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అండ్ యాజ్ ఆఫ్ నవంబర్ 2019 ప్రకారం తీసుకుంటే నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఎన్ని ఉన్నాయండి? 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఆక్యుపైడ్ ద 9th ప్లేస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అమాంగ్ ద ఇండియన్ స్టేట్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ మరి లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ బై ఏరియా వైజ్గా, ఏరియా వైజ్గా లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏది అని అంటే గుర్తుపెట్టుకోవాలి, నల్గొండ, తర్వాత భద్రాద్రి, తర్వాత నాగర్కర్నూల్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారు తెలుసా? ఈ ఆర్డర్ అడుగుతారు, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అడుగుతారు, మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఫస్ట్ ఏ స్టేట్ నల్గొండ, తర్వాత భద్రాద్రి, తర్వాత నాగర్కర్నూల్. అసెండింగ్ అండ్ డిసెండింగ్ అన్నప్పుడు మళ్ళీ చూసుకోవాలి, నాగర్కర్నూల్, భద్రాద్రి, నల్గొండ, ఇలా మనం ఇవి చూసుకోవాలి. అట్లీస్ట్ టాప్ 4 బాటమ్ 4 అయితే ఇంపార్టెంట్గా చూసుకోవాలి. నెక్స్ట్ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్స్ బై ఏరియా తీసుకున్నప్పుడు హైదరాబాద్, మేడ్చల్. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్, మేడ్చల్ అనగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫస్ట్ ఏది అన్నిటికంటే స్మాలెస్ట్ హైదరాబాద్, తర్వాత మేడ్చల్, ఇలా చూసుకోవాలి. ఓకేనా? మేడ్చల్ ఫస్ట్ అంటే మేడ్చల్ చిన్నది, హైదరాబాద్ పెద్దది, మళ్ళీ అట్లా అనుకోవద్దు. ఎందుకంటే అంటే కొంతమంది కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా, ఆల్రెడీ చదివిన వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజనే కాదు. అండ్ దిస్ మై క్లాస్ ఇస్ ఓన్లీ రివిజన్ క్లాస్ ఫర్ ఆల్, బట్ కొత్త వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దని ఇంటెన్షన్తో చెప్తున్నాను. నెక్స్ట్ యావరేజ్ ఏరియా ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు ఎంత ఉంది? 3615.38 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ అండ్ వరంగల్, రిమెంబర్ దిస్. ఓకేనా? నెక్స్ట్ మరి బౌండరీస్, బౌండరీస్ ఏ విధంగా ఉన్నాయి తీసుకుంటే, తెలంగాణ ఈ సరౌండెడ్ బై ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది కూడా మొన్న మనకి ఈపీవైక్యూలు అడిగారండి, గ్రూప్ 1 ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, తెలంగాణ ఈ సరౌండెడ్ బై ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ ద నార్త్ వెస్ట్. మీకు అందరికీ ఇక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఇప్పుడు నేను జస్ట్ మామూలుగా అప్రాక్స్ ఒక ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ తెలంగాణ డయాగ్రామ్, డోంట్ థింక్. సో ఇప్పుడు మనం ఇలా తెలంగాణ స్టేట్ తీసుకున్నామండి. సో ఇప్పుడు ఇలా తెలంగాణ తీసుకున్నప్పుడు మనకి ఈ ఏరియాలో ఏమొస్తుంది చూసుకోవాలి. నార్త్, నార్త్ ఈస్ట్, ఇక్కడ నార్త్ వెస్ట్, తర్వాత ఇక్కడ మనకి ఇటు సైడ్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ రావడము, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్ర, ఇంకొక రీజియన్ ఏమొస్తుందండి మనకి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అండ్ ఇక్కడ కర్ణాటక రీజియన్ రావడం జరుగుతుంది. సో ఇవి చూసుకోవాలి మనం ఏ విధంగా వస్తుంది అనేది. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి టచ్ అయ్యే ఏరియాస్ ఏంటి ఒకటి చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ఇలా టచ్ అవుతాం మనం, అండ్ కన్నడ రీజియన్కి ఇక్కడ టచ్ అవుతాం, మహారాష్ట్ర రీజియన్కి ఇక్కడ టచ్ అవుతాం, ఛత్తీస్గఢ్ రీజియన్కి ఇక్కడ కొంచెం టచ్ అవుతాం. ఇవి ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ వరకు క్లియర్ కదా. సో కమ్ టు ద, సో చూడండి ఇప్పుడు మరి ఫస్ట్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇక్కడ ఇటు సైడ్ వస్తుందండి మనకి నార్త్ వెస్ట్, రిమెంబర్. ఇది మన తెలంగాణ అయితే ఇక్కడ ఇప్పుడు నార్త్ అంటే ఇక్కడ వస్తుంది కదా. సో నార్త్ ఇది నార్త్ ఈస్ట్, సారీ ఇది నార్త్ ఈస్ట్ అవుతుందండి, ఇది నార్త్ వెస్ట్. సో మన మహారాష్ట్ర ఇలా వస్తుంది, నార్త్ వెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మహారాష్ట్ర, ఇక్కడ తెలంగాణ. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ తీసుకుంటే ఇక్కడ వస్తుంది మనకి నార్త్ ఈస్ట్. ఓకేనా? ఛత్తీస్గఢ్. నెక్స్ట్ కర్ణాటక, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇన్ ద వెస్ట్. ఇక్కడ మనకి వెస్ట్ సైడ్ తీసుకుంటే కర్ణాటక అండ్ మహారాష్ట్ర రెండు కలిపి వస్తుందండి. మరి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈస్ట్ పార్ట్ నుంచి సౌత్ పార్ట్ వరకు ఆంధ్ర రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ కర్ణాటక. నెక్స్ట్ అండ్ ఆఫ్ ద 33 డిస్ట్రిక్ట్స్, ఈ 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి తెలంగాణలో, ఇందులో 18 డిస్ట్రిక్ట్స్ షేర్డ్ బార్డర్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఎన్ని డిస్ట్రిక్ట్స్ బార్డర్ షేర్ చేసుకుంటాయి మనకి ఇక్కడ? ఇందులో 18 డిస్ట్రిక్ట్స్ ఆంధ్రతో బార్డర్ షేర్ చేసుకుంటాయి మనం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆ డిస్ట్రిక్ట్స్ ఏందో కూడా మనం చూసుకోవచ్చు. చూద్దాం మరి ఇక్కడ చూడండి, ఖమ్మం డిస్ట్రిక్ట్, సూర్యాపేట, నల్గొండ, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి, వనపర్తి. ఓకేనా? మళ్ళీ 2 డిస్ట్రిక్ట్ బార్డర్ విత్ ఛత్తీస్గఢ్, సో భద్రాద్రి, కొత్తగూడెం. మొత్తం 18 డిస్ట్రిక్ట్స్ మనకి బార్డర్ షేర్ చేసుకుంటాయి. అవి ఆంధ్రప్రదేశ్ తోటి, మహారాష్ట్ర తోటి, కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్. అంటే ఓన్లీ ఆంధ్రతో 18 డిస్ట్రిక్ట్స్ కాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 18 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్తో షేర్ చేసుకుంటాయి. ఆంధ్రతో ఎన్ని డిస్ట్రిక్ట్స్ మనం ఆల్రెడీ నిన్న చూసుకున్నాం కదా, 7 డిస్ట్రిక్ట్స్. అదే 2 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఛత్తీస్గఢ్తో, అవేంటి? భద్రాద్రి, కొత్తగూడెం ఒకటి, మూలుగు ఒకటి. మరి 7 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మళ్ళీ మహారాష్ట్రతో, అవి మనందరికీ చాలా బాగా తెలుసు, భూపాలపల్లి, తర్వాత జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల అండ్ నిజామాబాద్.
నెక్స్ట్ 5 డిస్ట్రిక్ట్స్ షేర్ బార్డర్ విత్ కర్ణాటక. అవి తీసుకుంటే సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట అండ్ జోగులాంబ గద్వాల్. సో నెక్స్ట్ 3 డిస్ట్రిక్ట్స్ బార్డర్ విత్ ఛత్తీస్గఢ్. అవి భద్రాద్రి కొత్తగూడెం ములుగు అండ్ జయశంకర్ భూపాలపల్లి. అండ్ 2 నైబరింగ్ స్టేట్స్ షేర్ బార్డర్ విత్ ద మ్యాక్సిమం నెంబర్. ఇక్కడ ఏమన్నాడు, 2 పక్క రాష్ట్రాలతో మ్యాక్సిమం బార్డర్ షేర్ చేసుకునేది ఏ ఏ పక్క రాష్ట్రాలు అండి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తోటి 7, మహారాష్ట్రతో 7, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 15 డిస్ట్రిక్ట్స్ డు నాట్ షేర్ బార్డర్ విత్ ఎనీ స్టేట్. 15 డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్స్ తోటి బార్డర్ షేర్ చేసుకో. అవేంటి, హైదరాబాద్, జగిత్యాల, జనగాం అండ్ మహబూబ్ నగర్, మేడ్చల్, రాజన్నసిరి జిల్లా, వరంగల్, కరీంనగర్, మెదక్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి. సో ఈ విధంగా మన స్టేట్స్ నేమ్స్ కూడా చూసుకోవాలి. అండ్ మరి స్టేట్ బార్డర్ విత్ ద మినిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అని అంటే ఛత్తీస్గఢ్. ఓన్లీ తక్కువ స్టేట్స్ షేర్ చేసుకునేది ఏంటంటే ఛత్తీస్గఢ్. మరి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ షేర్ చేసుకునేది ఏంటి అని అంటే రంగారెడ్డి, సిద్దిపేట. అంటే స్టేట్ బార్డర్ అంటే స్టేట్ లోపలే, మళ్ళీ అది అది స్టేట్ బార్డర్ అంటే మనకి అవుట్ సైడ్ స్టేట్ కాకుండా ఎక్కువగా స్టేట్ బార్డర్. మినిమం నెంబర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఛత్తీస్గఢ్ తోటి మినిమం నెంబర్, అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమున్నాయండి, రంగారెడ్డి, సిద్దిపేట. తర్వాత డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ షేర్ బార్డర్ విత్ మినిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ తీసుకున్నప్పుడు రంగారెడ్డి, సిద్దిపేట. మినిమం నెంబర్ హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్. మీకు మ్యాప్ చూపిస్తా చూడండి, క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎలాంటి స్టేట్ బార్డర్ స్టే అంటే అసలు ఏ బార్డర్ని షేర్ చేసుకుని డిస్ట్రిక్ట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమొస్తాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ జగిత్యాల. ఇది జగిత్యాలకి బయట స్టేట్ ఏదైనా మనకి ఇక్కడ టచ్ అవుతుందా? జగిత్యాలకి లేదు కదా. తర్వాత పెద్దపల్లి, తర్వాత కరీంనగర్, తర్వాత రాజన్నసిరి జిల్లా, మెదక్, సిద్దిపేట్, జనగాం, ఓకేనా, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ఇలా మనకి ఇవి అంటే ఇన్సైడ్ వస్తాయి అన్నట్టుగా. ఇవి ఏ డిస్ట్రిక్ట్స్ తోటి కూడా బయట ఏ డిస్ట్రిక్ట్ అంటే పక్కన ఏ స్టేట్స్ తోటి కూడా తమ బార్డర్ని షేర్ చేసుకోవు, ఓన్లీ లోకల్ బార్డర్ షేర్ చేసుకుంటాయి. అలా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మరి ఇక్కడ అవుట్ సైడ్ బార్డర్స్ అంటే ఇవ్వండి. ఇప్పుడు నాగర్ కర్నూలు కానీ మనం ఇందాక చూస్తాం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఇవి ఏ స్టేట్స్ తోటి మనకి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి? ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ చూడండి వికారాబాద్, తర్వాత మనకి కరీంనగర్, నిజామాబాద్, ఇవి తీసుకుంటే ఏ స్టేట్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి? ఇది కూడా చూసుకోవాలి. తర్వాత ఆదిలాబాద్, కొమరంభీం, అసిఫాబాద్, ఇవి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందండి, మహారాష్ట్ర. సో ఈ విధంగా ఏ స్టేట్ తోటి ఏవి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అండ్ బార్డర్ షేర్ చేసుకుని ఏంటివి, అదొకటి. ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ మీకు ఇందాక వచ్చిన చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే చూడండి, ఇక్కడ స్టేట్ బార్డర్ విత్ ద మినిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ షేర్ బార్డర్ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. మళ్ళీ అందులోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ షేర్ చేసుకునేది ఏంటి చూడండి, రంగారెడ్డి. ఇదిగోండి ఇక్కడ రంగారెడ్డి. రంగారెడ్డి తీసుకుంటే ఇక్కడ మనకి నాగర్ కర్నూలు, నల్గొండ, యాదాద్రి అండ్ హైదరాబాదు, హైదరాబాద్తో పాటుగా ఇక్కడ మనకి ఇంకొక స్టేట్ ఉంది అండ్ దీంతో పాటు ఇక్కడ ఇంకో స్టేట్ సంగారెడ్డి, ఇక్కడ వచ్చేసి వికారాబాద్ అండ్ మహబూబ్ నగర్. అంటే ఇన్సైడ్లోనే మళ్ళీ ఇన్ని స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఓకేనా. అలా ఎక్కువ స్టేట్ బార్డర్ షేర్ చేసుకునేది ఏంటి అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మ్యాప్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి, అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్ వస్తాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అట్లా సపరేట్గా మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మ్యాప్ మంచిగా ముందు పెట్టుకొని చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 15 డిస్ట్రిక్ట్స్ డు నాట్ షేర్ బార్డర్ విత్ ఎనీ స్టేట్, ఆల్రెడీ చెప్పాను కదా. సో 15 డిస్ట్రిక్ట్స్, ఆ ఇన్సైడ్లో ఉన్న 15 డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్తో కూడా బార్డర్ షేర్ చేసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోవాలి ఇదొకటి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ షేర్ బార్డర్ విత్ ద 2 స్టేట్స్. ఇక్కడ ఏమంటున్నారు, డిస్ట్రిక్ట్స్ వాటి యొక్క బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి 2 స్టేట్స్ తోటి. అదేంటి అని అంటే 4 డిస్ట్రిక్ట్స్ మెయిన్గా. అదేంటంటే కామారెడ్డి తీసుకుంటే అంటే ఒకే డిస్ట్రిక్ట్ 2 అదర్ స్టేట్స్, గుర్తుపెట్టుకోవాలి. ఒకే డిస్ట్రిక్ట్ 2 అదర్ స్టేట్స్. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి కామారెడ్డి. మనం కామారెడ్డి తీసుకుంటే మనకి ఇక్కడ ఒక స్టేట్ వస్తుంది, ఇక్కడ ఒక స్టేట్ వస్తుంది, మహారాష్ట్ర అండ్ కర్ణాటక, ఇట్లా 2 స్టేట్స్ బార్డర్ని షేర్ చేసుకుంటాయి అన్నట్టుగా. క్లియరా? ఇప్పుడు కామారెడ్డి ఉంది కదండి,
కామారెడ్డి తీసుకుంటే మనకి ఇక్కడ కర్ణాటక బార్డర్ షేర్ చేసుకుంటుంది, అండ్ ఇటు సైడ్ వచ్చేసి మహారాష్ట్ర బార్డర్ షేర్ చేసుకుంటుంది. అంటే వన్ స్టేట్ షేర్ బార్డర్ విత్ ద టూ అదర్ స్టేట్ సారీ వన్ డిస్ట్రిక్ట్ షేర్ బార్డర్ విత్ ద టూ అదర్ డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇక్కడ అడిగిన క్వశ్చన్, ఓకే క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అగైన్ అండ్ అగైన్ నేను అన్ని లైక్ అందరి లాగా చెప్పట్లేదు, ఏదో బట్టి బట్టి చేసుకోవాలని లేదు, బట్టి బట్టి చేస్తే ఇంపాసిబుల్. జాగ్రత్తగా మనం ప్రతిదాన్ని చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, కామారెడ్డి వచ్చేసి మనకి కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ షేర్ చేసుకుంటుంది, మరి జోగులాంబ గద్వాలు తీసుకున్నప్పుడు కర్ణాటక అండ్ ఏపీ. జోగులాంబ గద్వాల్ ఇక్కడ వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వస్తుంది జోగులాంబ గద్వాల్. జోగులాంబ గద్వాల్ వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చేసి కర్ణాటక, ఇటు సైడ్ వచ్చేసి మనకి ఆంధ్ర స్టేట్ బార్డర్ ని షేర్ చేసుకుంటాయి. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా మ్యాప్ చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ భద్రాద్రి, భద్రాద్రి తీసుకుంటే మనకి ఏపీ అండ్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ జయశంకర్ తీసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర షేర్ చేసుకుంటాయి. తర్వాత తెలంగాణ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్, ఎస్ ఆర్ నో? తెలంగాణ అది ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఏనా? ఎస్, తెలంగాణకి అవుట్ సైడ్ స్టేట్స్ తోటి ఎక్కడ కూడా లైక్ మనకి ఇంటర్నేషనల్ బార్డర్స్ కానీ ఏమీ కూడా తెలంగాణకి టచ్ అవ్వవు. అండ్ దేర్ ఆర్ ద టోటల్ 5, తెలంగాణ కాకుండా మొత్తం ఎన్ని 5 ఉన్నాయి? ల్యాండ్ లాక్డ్ అంటే ఓన్లీ ల్యాండ్ తోటి మాత్రమే బార్డర్ షేర్ చేసుకుంటాయి, ఓకేనా. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ వచ్చేసి తెలంగాణ, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్. రిమెంబర్ దిస్. మరి లిటరసీ రేట్ తీసుకుంటే ఏ విధంగా ఉంది అని అంటే తెలంగాణ లిటరసీ రేటు ఇక్కడ మనకి 66%, మేల్ లిటరసీ వచ్చేసి 75 అండ్ ఫీమేల్ వచ్చేసి 57. అండ్ డిస్ట్రిక్ట్ విత్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ తీసుకున్నప్పుడు హైదరాబాద్లో ఎక్కువగా ఉందండి, మేడ్చల్ మల్కాజ్గిరి 82 ఉంది ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్. డిస్ట్రిక్ట్ విత్ ద లీస్ట్ లిటరసీ తీసుకున్నప్పుడు జోగులాంబ గద్వాల్ అండ్ నారాయణపేట్, నాగర్ కర్నూల్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది మనకి ఫారెస్ట్ 2022 ఎకానమీ సర్వే రిపోర్ట్ అండి, అప్డేటెడ్ ఏమన్నా ఉంటే మనం చూసుకోవాలి మళ్ళీ, ఓకేనా. నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసి మీకు అప్డేట్ అనేది ఉంటే మీకు 1 మంత్ బిఫోర్ అప్డేట్స్ కూడా నేను ఇంకా చెప్తాను ఇంకేమన్నా ఉంటే, ఓకేనా. మరి టోటల్ ఫారెస్ట్ ఏరియా తెలంగాణలో తీసుకున్నప్పుడు ఎంత ఉంది, ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఏది అని అంటే భద్రాద్రి. డిస్ట్రిక్ట్ విత్ ద లీస్ట్ ఫారెస్ట్ ఏరియా తీసుకున్నప్పుడు హైదరాబాద్, కరీంనగర్. అండ్ డిస్ట్రిక్ట్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ కవర్, హైయెస్ట్ ఫారెస్ట్ అనేది కవర్ అయింది ఇక్కడ అని అంటే జియోలజికల్ ఏరియా తీసుకున్నప్పుడు మూలుగు, భద్రాద్రి అండ్ కొమరం భీం. గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే పర్సంటేజ్ మీద ఫోకస్ చేస్తున్నారు, చాలా మంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా రాస్తున్నారు మన దగ్గర, వాళ్ళు కూడా పర్సంటేజెస్ మీద. డోంట్ థింక్ అబౌట్ ద పర్సంటేజ్, ఆర్డర్ పెట్టుకోండి. పర్సంటేజెస్ నాట్ ఏ మ్యాటర్, రిమెంబర్ దిస్. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో 71.81%, 60.91% అని గుర్తుపెట్టుకోవడం ఇట్స్ నాట్ పాసిబుల్, అంత సింపుల్ కాదు. సో ఆ ప్రెషర్లో మీరు అసలు ఇంపార్టెంట్ కంటెంట్ని వదిలేస్తారు, వీటి మీద ఫోకస్ చేస్తారు. సో మీ మైండ్కి ప్రెషర్ ఇవ్వకుండా సింప్లిఫైగా చేసుకుంటూ మీరు చేస్తేనే సక్సెస్ అనేది పాసిబుల్ అవుతుంది, రిమెంబర్. నెక్స్ట్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ విత్ లెస్ వెరీ లెస్ ఫారెస్ట్ ఉన్నది ఏంటి అని అంటే కరీంనగర్ అండి, ఓకేనా. మీరు చదువుకునేటప్పుడు ఇది చూసుకోండి, ఎందుకంటే మీకు గుర్తుండాలి కాబట్టి. కానీ మీరు ఎగ్జామ్లో దీన్ని బట్టి పెట్టడానికి ట్రై చేయదు. తర్వాత జోగులాంబ వచ్చేసి 0.29, హైదరాబాద్ వచ్చేసి 0.80. మరి నెక్స్ట్ పాపులేషన్ తీసుకుంటే 2011 సెన్సెసే మనకి ఇంకా మనం చూసేది ప్రజెంట్. సో ఎంత ఉంది అంటే 3.3 crore 50 lakhs ఉంది. మేల్ పర్సంటేజ్ 1.76, ఫీమేల్ 1.73. అయితే ఇది అప్డేటెడ్గా మనకి 2022లో ఉన్న దాని ప్రకారం కూడా నేను అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. సో జనరల్గా అయితే మనకి ఇంకా అఫీషియల్గా అయితే ఇది ఉంటుంది కాబట్టి 2011 సెన్సెస్ది. సో దానికి కూడా మనము చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అప్డేటెడ్ కూడా నేను మీకు ఏప్రిల్ ఎండింగ్లో మీకు అప్డేటెడ్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. మరి రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్ ఏ విధంగా ఉంది? సో రూరల్ తీసుకున్నప్పుడు 61% ఉంటే అర్బన్ తీసుకున్నప్పుడు 38% ఉంది, ఓకేనా. దీని మీద ఫోకస్ చేయకండి, ఈ పర్సంటేజెస్ మీద చూసుకోండి సరిపోతుంది. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఇన్ ఇండియా తీసుకున్నప్పుడు ఇండియా వైజ్గా తెలంగాణ పాపులేషన్ ఎంత ఉందండి? 2.89% ఉంది. అండ్ తెలంగాణ ఆక్యుపైస్ ద 12th ప్లేస్, ఓకేనా. 12th ప్లేస్ లో ఉంది ఇండియన్ పాపులేషన్ తీసుకున్నప్పుడు, టర్మ్స్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ తీసుకున్నప్పుడు 12th ప్లేస్లో ఉంది. తర్వాత డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ తీసుకున్నప్పుడు 382 ఇండియాలో ఉంటే తెలంగాణలో 312 ఉందండి. నెక్స్ట్ మోస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో తీసుకున్నప్పుడు హైదరాబాద్, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి. మరి లీస్ట్ తీసుకున్నప్పుడు మూలుగు. మూలుగు అనేది చాలా ప్లేస్లో లీస్ట్లో మనకు కనిపిస్తుంది, చూసుకోవాలి. తర్వాత జయశంకర్ భూపాలపల్లి. డిస్ట్రిక్ట్ విత్ ద హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, హైయెస్ట్ డెన్సిటీ అనేది వేరు, హైయెస్ట్
ఇక్కడ చూడండి, మోస్ట్ పాపులేషన్ వేరు, హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వేరు. ఓకే, ఫస్ట్ హైదరాబాద్, తర్వాత మేడ్చల్. నెక్స్ట్ మన సేమ్ లీస్ట్ తీసుకున్నప్పుడు ములుగు, ఇక్కడ వచ్చేసి కొమరంభీం. మరి సెక్స్ రేషియో తీసుకున్నప్పుడు 988 ఉందండి. డిస్ట్రిక్ట్ విత్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో ఏది అని అంటే నిజామాబాద్, సారీ నిర్మల్ అండ్ నిజామాబాద్. ఫస్ట్ నిర్మల్, తర్వాత నిజామాబాద్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ విత్ ద లీస్ట్ సెక్స్ రేషియో తీసుకున్నప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్. అండ్ చైల్డ్ సెక్స్ రేషియో తీసుకున్నప్పుడు 932 ఉందండి. ఎస్సీ పాపులేషన్ 15% ఉంటే ఎస్టీ పాపులేషన్ 9% ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ విత్ ద ఎస్సీ పాపులేషన్ ఇక్కడ హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ ఎక్కడ ఉందండి? రంగారెడ్డి. అండ్ లెస్ ఎస్టీ పాపులేషన్ సారీ ఎస్సీ పాపులేషన్ ములుగులో ఉంది. అండ్ హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ వచ్చేసి భద్రాద్రి, అండ్ లెస్ ఎస్టీ పాపులేషన్ వచ్చేసి జోగులాంబ గద్వాల్. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది, అండ్ వాటి యొక్క డివిజన్స్ ఏ విధంగా ఉంది అనేది నేను నెక్స్ట్ క్లాస్లో అడ్మినిస్ట్రేషన్ డివిజన్స్, తర్వాత పాపులేషన్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ తెలంగాణ సింబల్స్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఏరియా, ఇవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీ విల్ కంటిన్యూ, వీ విల్ కంప్లీట్ తెలంగాణ జాగ్రఫీ. 10 డేస్ టార్గెట్ పెట్టుకున్నామండి.